భగవంతుడా, ఈ 7 నెలల పసికందుకు ఎందుకింత బాధనిస్తున్నావు? ఇది న్యాయమేనా? అభంశుభం తెలియని అందమైన బిడ్డ ఇంకొన్ని రోజుల్లో చికిత్స చేయకపోతే చనిపోతాడు. ఇది విన్న నీకే అంత బాధుంటే కన్న తల్లికి, ఇది చూస్తున్న ఆ తండ్రికి అనుక్షణం ఎంత బాధపడుతున్నారు. నా కొడుకు ఉట్టి 7 నెలలు అవుతుంది, గుండెలో హోల్ ఉంది, బ్రతకడం కష్టం అంటూరు. డబ్బులు కావాలి, పేదోళ్ళం. మీకు దోచిన సహాయం చేసి నా కొడుకును బ్రతికించండి. మెదక్ జిల్లా కౌడుపల్లి మండల్ కుర్రతాండ. తండ్రి నునావత్ అంబర్ కూలి పని చేస్తాడు, తల్లి మమత. ఈ దంపతులకు 7 నెలల క్రితం ఓ పండంటి కొడుకు పుట్టాడు. కుటుంబమంతా బిడ్డని చూసి పడ్డ ఆనందం ఎక్కువ రోజులు లేకుండా పోయింది. బిడ్డకు నామకరణం చేసిన కొన్ని రోజులకే దగ్గు జ్వరంతో బాబు పాలు తాగకపోవడం, రోజంతా ఏడుస్తూ ఉండేవాడు. ఎన్నో హాస్పిటళ్లకు తిరిగారు. పుష్ప, నీలోఫర్, సురక్ష, కానీ సమస్యకు పరిష్కారం దొరకలేదు. దాదాపు 5 లక్షలు ఖర్చయ్యాయి. చివరిగా పంజాగుట్ట నిమ్స్ లో బాబుకి గుండెలో రంధ్రమున్నట్టు, గుండె సమస్యలున్నట్టు పూర్తి చికిత్సకు 8 లక్షలు ఖర్చవుతాయని, లేదా బాబు ప్రాణాలకు ప్రమాదమని వైద్యులు చెప్పారు. ఇది విన్న తండ్రి అంబర్, తన భార్య కుప్పకూలిపోయారు. ఏడుస్తూ తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. పేదోళ్ళం ఉన్నాం సార్, లేని వాళ్ళం ఉన్నాం మేము. పేదోళ్ళం ఉన్న అంటే కాలు ఒకున్నాం సార్ మీది. మా ఇంతకు వస్తుంది అంటే వచ్చా తెలివేసి సార్. మాకు పాప కుదిర బతికింది సార్, మీకు పుణ్యం అవుతుంది మా దయ చేసి. చూస్తున్నారు కదా, ఉండడానికి ఇల్లు కూడా లేని పేదరికం, పూరి గుడిసెల్లో రోజులు గడుపుతున్న కుటుంబ కథ ఇది. ఏ క్షణం ఆ చిన్ని గుండె ఆగిపోతుందో అని అనుక్షణం ఆ తల్లిదండ్రులు పడుతున్న బాధ వర్ణనాతీతం. ఇది తెలిసి వేదాన్ మీడియా తరపున ఆర్థిక సహాయాన్ని మేమందించాం. బిడ్డ ప్రాణం బ్రతికించడానికి చూస్తున్న మీరు ముందుకొచ్చి సహాయాన్ని అందించండి. కిందున్న నంబర్ తండ్రి అంబర్ది. ఈ గిరిజన బిడ్డకు ఆర్థిక సహాయాన్ని అందించండి. చిన్నారి గుండెను కాపాడుకుందాం, రండి. సమయం ఎక్కువగా లేదు. మీ ఒక్కొక్క రూపాయి బిడ్డ ప్రాణాన్ని బ్రతికించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇక్కడ నుంచి పుష్ప హాస్పిటల్ తీసుకెళ్ళిన మీదకి, ఇక్కడ 7-8 డేస్ ఉన్నాం. ఒక 60-70,000 దాకానే హార్ట్ బీట్ తక్కువ కొట్టుకుంటుంది. హిమించు 7-8 లాక్స్ వరకు అక్కడ పెట్టుకున్నాం. సిగ్నేచర్ పెట్టి మీ బిడ్డకి ఎలాంటి ప్రాణహాని జరిగినా మాకు సంబంధం లేదని అక్కడ రాసి ఇచ్చి, సార్ డాక్టర్ అంబరేష్ సార్ హార్ట్ ఆపరేషన్ సర్జరీ అయినా ఇట్లా 12 లాక్స్ వరకు అయితే, ఒక 5 లాక్స్ ఆరోగ్యశ్రీ కార్డు వర్తిస్తుంది, 1 లాక్స్ వరకు మీరు పెట్టుకోవాలి అని చెప్పారు. కొడుకుని భుజాలపై ఎక్కించి ఆడించే వయసిది. ఆ బిడ్డను ప్రాణాపాయ స్థితిలో చూస్తూ తండ్రి ఆవేదన ఆపుకోలేకపోతున్నాడు. అమ్మ కూడా ఇప్పటికైనా బ్యాటరీ కనిపిస్తుంది అన్న, మిందెళ్ళు మోసినది అన్న. తల్లి బాధ తెలుసు. రుటి నొప్పులను సైతం భరించుకొని రోజు ఆ బాబును కన్నది. ఆ బాబు కళ్ళ ముందు ఇష్టంగానే ఇలాంటి రోగాలతోటి వాస్తవం చెప్తున్నా. ఇక్కడ వాళ్ళ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే ఈ రోజు మీ ముందుకు వచ్చినాము. చిన్న పిల్లలే దేవుడు అంటారు కదా, మరి ఆ దేవుడి చిన్న పిల్లలకి ఇట్లాంటి పరిస్థితి ఎందుకు తీసుకొస్తాడు? వీళ్ళు ఇంత జాగలోనే వీళ్ళు బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. 100,000 ఉంటేనే ఈ రోజు బాబు బ్రతుకుతాడు అంటే ఎడికెళ్ళి బ్రతకాలి, ఎట్లా బ్రతకాలి? వర్షం ఎంత బయట వర్షం పడ్డదో లోపల కూడా అంతే పడ్డదని చాలా ఇంతకు ముందు చాలా సోషల్ మీడియా ఇంచుమించు నేను తిరిగిన ఛానల్ ఒక 20-30 కావచ్చు. జై సేవాలాల్. సేవాలాల్ వారసులారా, నిజాయితీకి ఆత్మీయతకు ఆపదలో ఆదుకునే ఆపద్ బాంధవులు మీరు. మీ గిరిజన 7 నెలల బిడ్డ నునావత్ ఋత్విక్ ప్రాణాలు డబ్బుతో ముడిపడ్డాయి. మీ అందరూ ఏకమై సహాయం చేసి బిడ్డను బ్రతికించుకునే బాధ్యతను తీసుకుందాం, రండి. అందరికి రామ్ రామ్. అందరూ చూడండి అన్నా, ఎవరన్నా బంజారా అన్నలుంటే మేం గరీబోళ్ళం, పేదోళ్ళం. నా మనవడు చిన్న బాబుకి అనారోగ్యానికి గురయ్యిండు, హాస్పిటల్కి తిరుగుతున్నాం. బతకాలి అంటే డబ్బులు కావాలి, ఆదుకోండి. మీ అందరికి దండం పెట్టి అడుగుతున్నా. నిమ్స్కి పోయినాం, నీలఫూర్కి పోయినాం, కోంపల్లికి పోయినాం, మెదక్కి పోయినాం, సర్కారు దావఖానకి కూడా చూపించిన, ఏడ కూడా మంచిగా అయితే లేదు. 8 లక్షలు కావాలంట. మీ పాదాలకు దండం చేసి అడుగుతున్నా. మా బాబు ప్రాణానికి మీరు సహాయం చేసి కాపాడండి. నాకు కూడా హెల్త్ ప్రాబ్లం ఉంది, హార్ట్లో సెల్ ఉంది, ఎక్కువ మాట్లాడలేను. వైద్యులు చెప్పినటువంటి 8 లక్షల రూపాయలు
ఈ బాబు ప్రాణంతో ముడిపడ్డాయి. నా తరపున నేను 5,000 రూపాయలు ఆర్థిక సహాయం నేను చేస్తున్నా. ఈ బాబు మంచిగా అవ్వాలని నాతో పాటు చూసే ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. చాలా హెల్ప్ చేశారు మీకు మాత్రం లైఫ్ లో. ప్రతిసారి నేను బ్రతికే వరకు నా లాస్ట్ శ్వాస వరకు మీకు మాత్రం, మీరు మాత్రం మాకు ముందు వచ్చి ప్రతిసారి నేను ఇంత ఇప్పుడు కూడా ఇప్పటికీ నేను 50-60 కాల్లు చేసినాను. ప్రతి కాల్కు కూడా మీరు రెస్పాన్స్ వచ్చి ముంగోటి వచ్చినందుకు మీకు చాలా చాలా ధన్యవాదములు అన్న. ఇంత దాకా నేను వస్తుందని అసలు అనుకోలేను. ఈ సహాయము ఈరోజు నాది కాదు, ఈ సహాయము నా నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను నమ్ముకొని నన్ను ఫాలో చేసేటువంటి ప్రజలది, ఆ ఫాలోవర్స్ది. ఈరోజు నేను ఇక్కడికి వచ్చి సహాయం చేయగలుగుతున్నా అంటే ఒకే ఒక్క నమ్మకం ఉన్న నమ్మకం అంతా కూడా ఈ వీడియో చూసే ప్రజలది. వాళ్ళు ఖచ్చితంగా ముందుంటారు, నేను ఏదైనా చెప్తే ఖచ్చితంగా ముందుకొచ్చి సహాయం చేస్తారనే నమ్మకంతో నేను ఇలా నేను నా జీవితాన్ని ఇలా ముందుకు తీసుకెళ్తున్నా, ఇలాంటి పేదలకు సహాయం చేసే ప్రయత్నం చేస్తున్నా. నేను కోరుకునేది ఒక్కటే, బాబుని భార్యని నువ్వు బాధ్యతగా చూసుకునే బాధ్యత నీకుంది, చూసుకో. ఇక ఈ బాబు యొక్క ఆ ఆపరేషన్కి కానీ దీనికి కానీ వచ్చినాము, సహాయం చేసినాము, ప్రయత్నం చేస్తున్నాము, ముందుకెళ్లాలనే కోరుకుందాము. వేదాన్ మీడియా తరపున మేమందరం కూడా ఈ కుటుంబానికి అండగా ఉండే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలారా, మీరు ముందుండి అండగా ఉండండి. జై హింద్.